శ్రీదేవి గారు, నేను అప్పటి నుంచి అంతా చూస్తున్నా కానీ ఇక్కడ ఎందుకు ఈ నెట్ ఎందుకు కట్టారు నాకు అర్థం కాలేదు. స్పెషల్ గా అప్పటి నుంచి గుజ్జుతుంది, అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకు ఆ నెట్ కట్టారు మీరు? ఇప్పుడు ఈ తీగజాతి మొక్కలకు ఈ ఫ్రూట్ ఫ్లైస్ అని వస్తాయి. ఫ్రూట్ ఫ్లైస్ అంటే ఒక పండు ఈగ అంటారు. ఆ ఈగలు వచ్చి ఏంటంటే కాయ ఇట్లా చిన్న హోల్ చేసి ఇట్లా కాయ మొత్తం ఇట్లా పుచ్చొచ్చి పాడైపోతుంది. మీకు చూపించడానికి ఇట్లా పాడైపోతాయి ఆ చిన్న చిన్న ఈగలు, ఆ ఈగ పాడు చేస్తారు. అట్లా కాకుండా ఉండడానికి ఏంటంటే ఇప్పుడు ఈ చిన్న సైజు ఇట్లా పిండి వస్తుందా, ఇట్లా బీర బీర కానీ సోర కానీ కాకర కానీ వీటన్నిటికి ఫ్రూట్ ఫ్లైస్ అని వస్తాయి. లేదంటే ఇప్పుడు స్టిక్కీ ప్యాడ్స్ అని ఉంటాయి, లూర్స్ అని ఉంటాయి, అవి కట్టుకోవాలి. అవి కట్టినా కూడా లాభం లేదు, అవి వస్తూనే ఉంటాయి. వాటి కోసం నేను కొంచెం వాటిని ఇంకా వదిలేసి ఏం చేస్తానంటే ఎన్నెన్ని కడతానని చెప్పి ఇట్లా ఇట్లా ప్రొటెక్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ ఈగ లోపలికి పోవడానికి ఛాన్స్ లేదు, జాలి ఇది. ఇట్లా పెట్టేస్తే ఏమైతుందంటే కొంచెం ఈ ఈ సైజు లో ఉన్నప్పుడు ఈగ కొట్టేస్తుంది. ఈ చిన్న సైజు ఉన్నప్పుడు మనకు అప్పుడు చేతికి రాదు కాయ, ఇదిగోండి ఇట్లా పాలనెట్ కాకపోయినా ఇట్లా ఉంటుంది. అందుకు దానికోసం నేను ఇది ప్రొటెక్ట్ చేసుకుంటాను. కొంచెం కాయ సైజు పెరిగినాక ఇంకా ఇది తీసేస్తాను అన్నమాట. తీసేస్తే ఈ సైజ్ వచ్చేస్తాయి మళ్ళీ కాయ. కాయ సైజ్ పెరిగినాక దాన్ని ఏం చేయలేదు, తీసేస్తాను. ఇప్పుడు అప్పుడు ఏం చేయలేవు, ఇక కాయ పురుగు స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది. ఇట్లా పెట్టేసి ఇంకా ఇంతకంటే నాకు వేరే మార్గం దొరకలేదు. ఎప్పుడు పురుగులు అవి ఎంత స్ప్రే చేసినా కూడా అవి రోజు తిరిగే తిరుగుతూనే ఉంటాయి. దాని వదిలేంటి ఇట్లా కాయ ఎంత పాడైపోతుంది. ఒకవేళ ఇట్లా చిన్నగా కొంచెం ఇప్పుడు ఇక్కడ కొట్టిందే అనుకుందాం, కొంచెం ఇట్లా కొట్టినప్పుడు చిన్న హోల్ కనపడుతుంది మనకు కాయలు చెక్ చేస్తే. అట్లాంటప్పుడు ఆ హోల్ మీద ఏం చేయాలంటే ఇట్లా గార్డెన్ లో మట్టి కుండీలో ఉన్న మట్టి తీసేసి ఆ హోల్ మీద ఇట్లా కవర్ చేసేయాలి. ఓ కవర్ చేస్తే ఇది ఇక్కడికి మాత్రమే పుచ్చు కొంచెం ఉంటుంది, కాయ మాత్రం పెరుగుతుంది. స్ప్రెడ్ అవ్వదు. ఇది కొంచెం ఇది ఒక రెండో ఉపాయం. ఇదేమో ఫస్ట్ ఇట్లా ఇది రెండు ఇట్లా చేసుకోవచ్చు, గార్డెన్ మట్టి తీసి పెట్టచ్చు. మరి ఇట్లా ఇలా ఇలా పాడైపోయిన కాయని ఎండబెట్టి రాదు రాదు, ఇది మొత్తం పురుగు వచ్చి ఉంటది లోపల. సీడ్స్ లో కూడా పంచేది, మొత్తం పురుగు వచ్చేసి లోపలకి పాడైపోయి ఉంటది, వాటర్ వాటర్ అయిపోతుంది అంట. ఇంకా కాయలు కొంచెం మంచిగా హెల్దీగా ఉంటే ఇట్లా వదిలేసి ఇట్లా లావ ఇది కూడా సీడ్స్. సీడ్స్ కోసం వదిలేసారు అర్థమైపోయింది. ఇంకోటి పోయిందంటే ఇప్పుడు ఈ స్టిక్కీ ప్యాడ్స్ ఫ్రూట్ ప్లేట్స్ అవి రాకుండా అవి కడతాము, అవి కట్టి వదిలేయద్దు. కట్టినప్పుడు కూడా ఏం చేయాలి చూసుకుంటుండాలి, వాటికి ఒకటి రెండు పురుగులు వచ్చాయా హ్యాండ్ మాత్రమే వాడాలి. అంటే చిన్న చిన్న పురుగులే ఉన్నాయి ఎక్కడో, అంటే ఆ స్టిక్కీ ప్యాడ్స్ కు పట్టిన పురుగులను పట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి వీటికి అట్లా అన్నట్టు. అది ఇప్పుడు చిన్నగా ఎక్కడో ఉంది ఏదో చిన్న చిన్న ఒకటొకటి అతుక్కున్నాయి పురుగులు అంటే వాటికి అతుక్కుంటాయి స్టిక్కీ ప్యాడ్స్ అక్కడతోటే చూసుకొని హ్యాండ్ చూసుకొని ఏదైనా ఉంటే స్ప్రే చేసుకోవడం. లేదు మనకు మూడు రోజుల వరకు నిండుగా దాని నిండా పట్టాయి అంటే మనకు కెమికల్ అది పెస్టిసైడ్స్ బాగా స్ప్రే చేసే టైం వచ్చింది అని అర్థం. అట్లా గుర్తుపెట్టుకోవాలి అది కొంచెం దాంతో చేయితోటి ఏమో చేసేసుకోవచ్చు. లేదు అది నిండిపోయింది ఆ స్టిక్కీ ప్యాడ్ అంటే బాగా పురుగులు తిరుగుతున్నాయి మన గార్డెన్ లో, వాటికి మనం కంట్రోల్ చేసుకోవాలి, కొట్టాలి. లేదంటే హ్యాండ్ తోటే చేసుకోవచ్చు అని.